మార్కింగ్ పెట్టారు, బస్సు మధ్యలో నుంచి మార్కింగ్ పెట్టారు, బస్సు మధ్యలో నుంచి మార్కింగ్ పెట్టి ఏందని అడిగితే రోడ్డు వస్తుందని అంటున్నారు. మైళ్ళు సగంలో నుంచి మైళ్ళు టూ రూమ్స్ ఉన్నాయి, ఆ టూ రూమ్స్ లో నుంచి మార్కింగ్ పెట్టారు. మార్కింగ్ బస్సు మొత్తం లాస్ట్ పోవాలి సార్. అంటే ఏమేమి ఇంటిమేషన్ ఇస్తలేదు, ఏందని అంటే రోడ్ వస్తుంది అంతే. ఇప్పుడు ఎట్లా వస్తుంది ఇప్పుడు ఇది రోడ్డా? ఇది ఇట్లా వెళ్తుంది సార్, ఇట్లా మార్కింగ్ పెయింట్ మార్కింగ్ కూడా వేసింది. ఆ నుంచే చక్కగా స్ట్రేట్ పోయేది. ఇప్పుడు నాకు ఏదైతే కలిసిందో అదే స్ట్రేట్ గా నువ్వు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు నీకు బౌన్సర్లు ఉన్నారు, రక్షకు కూడా ఇంటర్వ్యూ ఇస్తారు. ఎన్నోసార్లు కాలని చూసినాము, చాలా పర్షాన్ పర్షాన్ చేస్తున్నారు దగ్గర దగ్గర. మీరు వచ్చి ఒక్కొక్కరు మాట్లాడండి, ఒక్కొక్కరు. ఏ సంవత్సరం అట్లా వచ్చినా ఆయన చనిపోయిండు. మా డాడీ తర్వాత మేము, మా తర్వాత మా పిల్లలు, నాలుగు తరాలు మీరే లెక్క పెట్టుకోండి. ఇక నాలుగైదు తరాలు అయినాయి, అందరు పెద్దవాళ్ళు అందరు చనిపోయారు. ఒక్క తను ఉన్నాడు బాలయ్య, ఆయన చెప్తాడు ఏ ఇయర్ లో వచ్చిరని. ఇప్పుడు అప్పటి నుంచి మేము ఇప్పటి వరకు ఏదో మోర్లల్లా దోమలల్లా బతుక్కుంటూ వచ్చినాం. బయట కిరాయిలు ఎంతో మీకు అందరికి తెలుసు, 10-15 వేలు సంపాదించి పిల్లలు చదివించుకుంటూ తినిపించుకొని మేము బయట పోయి ఎక్కడ కిరాయికి. అప్పుడు ఎప్పటి నుంచో మేము ఉంటామంటే కోదన్ రెడ్డి సార్ మాకు లైట్లు ఇప్పించారు. లైట్లు ఇప్పిస్తే చీకటి నుంచి లైట్లకు వచ్చినాం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు. కానీ ఈ బీసీ వచ్చినాక ఏబీసీ కూడా మాకు ఇబ్బంది పెట్టలే, ఏబీసీ కూడా ఇబ్బంది పెట్టలే. కానీ ఈ బీసీ వచ్చినప్పటి నుంచి అయితే ఇండ్ల మధ్యలోకి వెళ్ళి మాకు రోడ్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని అన్ని కూలగొట్టుకుంటూ పోతుండే. సడన్ గా హఠాత్గా మా ఇల్లు కూలగొడితే మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? ఇప్పుడు మీకు మీ ఇంటి మీద అందరికేసిరు సార్, అందరికేసిరు. మీరు తీసుకెళ్లి చూపిస్తాము. అదొకటి, మా దగ్గర ఎవరు ఉన్నత స్థాయిలు లేరు, అందరు కూలీలు లేబర్లు. మీరు వచ్చి మా ఇండ్లు అందరినీ చూడండి. కనీసము మాకు ఒకప్పటి నుంచి జాగలిస్తామని చెప్తున్నారు, కానీ ఎవరు కూడా మాకు ఇంత దారి ఎక్కడ చూపించట్లేదు. ఎక్కడో చూపిస్తే మేము వెళ్ళిపోతాం కదా, అది చూపించకుండా హఠాత్గా వచ్చి మేము ఈ రోడ్ వస్తుంది మీరు వెళ్ళిపోవాలంటే ఇక మేము ఎక్కడికి వెళ్ళాలి? 10-15 వేలు ఎక్కడ నుంచి కట్టుకోవాలి? పెద్ద పెద్ద కుటుంబాలు, నలుగురు అన్నదమ్ములు, ఐదుగురు. మాకు నోటీస్ లేదు. ఇదే రోడ్డు కోసం అంటున్నారా, వేరే దాని కోసం? రోడ్డు కాదు, ఇదే మొత్తం. మీరు రండి, ఇదే రోడ్డు కోసం? ఇదే రోడ్డు. ఈ మొత్తం ఇండ్లన్నీ తీసేసి ఇండ్ల మధ్యల నుంచి అంటే మొత్తం ఇండ్లు పోతే మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకు దారి చూపించాలి కదా. కనీసం మాకు ఒక సంవత్సరం ముందన్న ఇండ్లు పోతున్నాయి, మీకు ఎక్కడికైనా చూపిస్తాము, దారి చూపిస్తాము, అక్కడికి వెళ్ళిపోండి. మేము ఒక 6 నెలల టైం, సంవత్సరం ఏది కూడా ఇంటిమేషన్ లేదు. ఏమైతుంది సార్ ఎందుకు, ఏమైతుంది సార్ ఎందుకు ఇది అంటే, లేదు గవర్నమెంట్ వరకు జరుగుతుంది. గవర్నమెంట్ వీసీ సార్కి తెలుసు, వీసీ సార్కి తెలుసు. అంటే వీసీ సార్ అంటే ఈ వీసీ సార్ వచ్చినాకైతే పేద ప్రజల కడుపుల కొట్టుడు అన్ని ఇవే పనులు ఆయనకు. ఇక్కడ కట్టించుడు, ఇక్కడ గులగొట్టుడు, అన్ని బ్లాక్ చేసిండు. మాకు కరెంటు బీకేసిండు. ఇప్పుడు ఈ బస్సు కాకుండా ఎన్నో బస్సులు ఉన్నాయి, అందరికి కరెంటులు తీసేసిండు. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ అందరికి ఇప్పించారు. అందరం ఒకటే. మీ ఇంటికి కూడా మార్క్ మార్కింగ్ అడగలేదా మీరు గట్టిగా? ఏమడిగా అడిగినామో వాళ్ళు కొలుచుకుంటూ పోతూనే ఉన్నారు. కొలుచుకుంటూ పోతూనే ఉన్నారు. మొత్తం పోతుందా? పోతున్నాయి, మొత్తం పోతున్నాయి. ఆడికి మా ఇంటి డోర్ కాడికెళ్ళి అది పెట్టారు, టేప్ పెట్టుకొని వచ్చారు. ఎందుకు సార్ అనంటే వాళ్ళు ఏం చెప్తలేరు మాకు. మరి ఎట్లా, మరి ఏం చేద్దాం? ఏం చేద్దాం? మీరు ఏమన్నా ఇంత జాగ్రత్త చూపించారు సారు. మీకు ఆమె మొత్తం ఇదో ఈ గుడ్లను తీసుకొని ఎక్కడ పోదాము, ఏం పోదాము? మీకు దండం పెడతాం సార్. మేము గిన్నె ఎండుతుంది, ఎక్కడ పోదాము? ఈ పిల్లలు తీసుకొని ఏదో బతుకు. పని లేదు, పని ఇప్పిస్తాను, పని లేదు, డబుల్ బెడ్రూమ్ లేవు, ఏమి లేవు, ఎవ్వి లేవు సార్. చిన్న పిల్లలు రోడ్డు మీద ఏడుండాలి, రోడ్డు మీద ఏడుండాలి సార్. పిల్లలు తీసుకొని ఏం పని చేస్తారమ్మా? నాకు అది కూడా చేతనైతే లేదు, మోకాలు నొప్పులు. మా పిల్లలు ఇళ్ళ పని చేస్తారు, మా బిడ్డ ఇట్లా కోడలు ఇట్లా. ఇప్పుడు మరి వీడికి ఎట్లా వచ్చారు, ఎవరు చెప్పారు మీకు? మీరు చెప్తే గానీ మాకు అసలు తెలియదు, అసలు తెలియదు మాకు. మీరు తెలిసి సంగతి వరకు మా ఇంట్లో అయితే మా బుద్ధులు మాకు పట్టింది. హఠాత్ రాత్రిపూట నువ్వుకేస్తే మేము ఏం చేస్తాం? ఎంత తమాష, ఎంత తమాష అంటే ఇప్పుడు ఈయన పెట్టుకుని మేము హాఫ్ అన్ అవర్ తిరిగినాం, ఆయనకే తెలియదు. కొబ్బరికాయ ఎడగొట్టిండు, కుంకుమ ఎడదలిండు, ఆయనకే తెలియదు. ఈయనే ఉంటారు వాళ్ళు రాత్రికి రాత్రి దొంగలు లెక్క మనుషులా మీరు? దొంగలు, దొంగలన్నా కనీసం ఒక డోర్ తీస్తానంటే సౌండ్ అన్న వస్తుంది. మీరు అట్ట కూడా కాదురా బాబు,
దొంగలనాలా మిమ్మల్ని ఏమనాలి ఆయన పొద్దున ఒక్కసారి వచ్చి వాకింగ్ చేసిన నైట్ చేసిన ఆయన వీసిన నేను గుర్తుపడతా వచ్చి మొత్తం సర్వే చేసుకుండు ఎక్కడెక్కడ ఖాళీ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ ఉన్నాయో అది ఎట్లా అమ్ముకోవాలి అమ్మేసాలి ప్రభుత్వానికి అని మొత్తం సర్వే చేసి వేయండి సార్ ఆ పెట్రోల్ పంప్ కూడా వేరేలకు ఇది చేసిండు సార్ లీజ్ మీకు కూడా ఇది లీజ్ ఇచ్చారు అది కూడా అది కూడా మింగేసిండు ఆ డిడి కాలనీకి కూడా మొత్తం సర్వేనింగ్ చేసిండు అది కూడా దాని కూడా పెట్టిండు సార్ ఆయన ఏంటంటే పొద్దున వాకింగ్ చేసినట్టు మొత్తం ఇంట్లో గల్లీల సందులకి వెళ్ళి తిరిగి మొత్తం చూసుకుంటు సార్ చూసుకొని మాకు ఇట్లా ఇబ్బంది పెడుతుంటారు ఏం చేద్దామమ్మ మరి మాత్రం ఇండ్లు పోవద్దు మేము ఇక్కడనే మంచిగా ఉన్నాం ఒకవేళ పోయినామే గానీ మేము బయట ఎక్కడ బతకలేము మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మేము చిన్న చిన్న పిల్లలను తీసుకొని ఎక్కడ పోతాం ఇప్పుడు పోలేము చెప్పండి అందుకోసం అసలు మేము ఇక్కడ నుంచి వెళ్ళనే వెళ్ళాం మేమైతే అసలు ఇక్కడ నుంచి వెళ్ళమే వెళ్ళాం సార్ మొత్తం ఎన్ని ఇండ్లు ఉంటాయి ఉంటాయి ఒక 50 ఇండ్ల దాకా ఉంటాయి 50 ఇండ్ల దాకా ఉంటాయి సార్ మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళాం అంతే చదవనన్నది అసలు కానీ వెళ్ళాం మాత్రం వెళ్ళాం ఏం జరుగుతున్నది 5 నిమిషాలు వస్తున్నారా రా జర్సన వెళ్ళామా ఎట్లా మరి ఏంది ఇంత ఘోరమా ఇలాకే తెలియదు బీసీ నెంబర్ నాది బీసీ ఒకసారి ఓయూబీసీకి ఫోన్ చేద్దాం ఒక్క నిమిషం ఆగమ్మా కాదు ఇక్కడ మొత్తం కరెంట్ లేకుండా చేసేసి మొత్తం కాటేసి మనుషులు కరెంట్ లేదు నంబర్ ఉందండి నెంబర్లు ఉన్నాయండి ఏమన్నా అది మీరే యాడ్ అయిందండి ఆల్రెడీ అసలు ఎవరు తెలవని అందరు చేస్తే చాలా మంది ఉన్నారు.